హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలంగాణలోని అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని వన్ టెన్ రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి చాలామంది ప్రైస్ తగ్గించమని చెప్పేసి అడిగినటువంటి నేపథ్యంలో ఈ విధంగా ప్రైస్ తగ్గించి మన యాప్లో ఇవ్వడం జరిగింది యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ పన్నెండు వేల ఆరు వందలకి పైగా ఉన్నటువంటి బిట్స్ యొక్క మెటీరియల్ని ఇప్పుడే తీసుకోండి అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఫుల్ కోర్స్ని బైలింగ్ వల్ల మీకు పదమూడు వందల రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్స్ని ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేస్తున్నామండి సో ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటే ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీరు ఇమీడియట్గా ఫ్రీ కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే సింగరేణిలో ఐదు వందల యాభై ఎనిమిది ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫిబ్రవరి మొదటి వారంలోగా నియామక ప్రకటన అని చెప్పేసి కూడా ఇక డీటెయిల్స్లో ఇచ్చారు సింగరేణిలో ఐదు వందల యాభై ఎనిమిది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ మేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు కొత్తగూడెంలో సోమవారం నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించడం జరిగింది రెండు వందల డెబ్బై ఏడు పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో మిగిలినటువంటి రెండు వందల ఎనభై ఒక్క పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తారు అంటే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వారి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది రెండు వందల డెబ్బై ఏడు పోస్టులేమో మనలాంటి అన్ఎంప్లాయీస్కి కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఆయన తెలిపారు ఇందులో పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ముప్పై అసిస్టెంట్ ఇంజనీర్ ఈ టూ ఈ అండ్ ఎం అనేటువంటి ఈ పోస్టులు అలాగే ఇరవై జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఈ వన్ గ్రేడ్ ఈ అండ్ ఎం అలాగే నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి ఈ టూ గ్రేడ్ సివిల్కి సంబంధించినటువంటి పోస్టులు అలాగే మరొక నాలుగు జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఈ వన్ గ్రేడ్ సివిల్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా పదకొండు వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైని ఈ వన్ గ్రేడ్ అలాగే నాలుగు ప్రోగ్రామర్ ట్రైని ఈ వన్ గ్రేడ్ ఇరవై జూనియర్ కెమిస్ట్ లేదా జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు అలాగే నూట పద్నాలుగు ఫిట్టర్ ట్రైని కేటగిరీ వన్కి సంబంధించిన పోస్టులు ఇరవై రెండు ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ వన్కి సంబంధించినటువంటి పోస్టులు నలభై మూడు వెల్డర్ ట్రైని కేటగిరీ వన్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా ఐదు శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించి కేటగిరీ డికి సంబంధించినటువంటి పోస్టులను అంతర్గత నియామకాలు చేపడతారని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పోస్టులన్నింటినీ కూడా డిపార్ట్మెంటల్ వారితో భర్తీ చేస్తారనమాట సో ఇప్పుడు నార్మల్ అన్ఎంప్లాయీస్తో భర్తీ చేసేటువంటి పోస్టులు ఏంటనేది ఇక్కడ ఇచ్చారు సో ముప్పై జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు మైనింగ్లో డెబ్బై తొమ్మిది పోస్టులు అలాగే ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించి అరవై ఆరు పోస్టులు సివిల్కి సంబంధించి పద్దెనిమిది ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి పది ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి పద్దెనిమిది ఐటీలో ఏడు పోస్టులు హైడ్రాలజీ హైడ్రోజియోాలజిస్ట్కి సంబంధించి రెండు పోస్టులు పర్సనల్కి సంబంధించి ఇరవై రెండుతో పాటు మూడు జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు పది జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు పదహారు సబ్ ఓవర్సియర్ ట్రైనీ సివిల్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి రాత పరీక్ష నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఇవి మనకి చూసుకున్నట్లయితే రెండు వంద రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు అనమాట సో పైన మెన్షన్ చేశారు కదా ఈ రెండు వందల డెబ్బై ఏడు పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేస్తారు ఓకే సో ఆ రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు ఏంటనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఈ పోస్టుల్ని సింగరేణి ద్వారా నిరుద్యోగ అభ్యర్థులతో ఈ పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది సో ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుంది అన్నారు సో వస్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అయితే ప్రీవియస్గా మనకి సింగరేణి నుంచే లాస్ట్ ఇయర్ నూట డెబ్బై ఏడు పోస్టులకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ కూడా ఇచ్చారు కానీ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్లు అవకతవకలు జరిగాయని చెప్పేసి హైకోర్టులో కేసు వేయడంతో హైకోర్టు ఆ రిజల్ట్స్పై స్టే విధించడం జరిగింది సో ఇంతవరకు ఆ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎటువంటి సమాచారం అయితే లేదు ఏమైందనేది సో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు సో ఎప్పటి వరకు నోటిఫికేషన్ వస్తుందో చూడాల్సి ఉంది మరొక నోటిఫికేషన్ అప్డేట్ వచ్చేసి ఈ వారంలోనే గురుకుల నోటిఫికేషన్లు అని చెప్పేసి మెన్షన్ చేశారు సంక్షేమ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలుపెట్టింది ఇటీవల బీసీ గురుకులాల్లోని అదనపు పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో గురుకులాల్లో భర్తీ చేయాల్సినటువంటి పోస్టుల సంఖ్య పదకొండు వేల నూట ఐదుకు చేరింది న్యాయ వివాదాల పరిధిలోని పీఈటీ పీడీ తదితర పోస్టులను మినహాయించి మిగతా పోస్టులకు వీలైనంత త్వరగా ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలని చెప్పేసి బోర్డు నిర్ణయానికి వచ్చింది ఈ వారంలోనే ఆరు వేలకి పైగా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని భావిస్తోంది అని ఇక డీటెయిల్స్లో ఇచ్చారు దరఖాస్తుల స్వీకరణకు నెల నుంచి నలభై ఐదు రోజుల వరకు సమయం ఇవ్వాలని అనంతరం తగినటువంటి సమయం ఇచ్చి తర్వాత రాత పరీక్షలు పూర్తి చేయాలని చెప్పేసి కార్యాచరణ సిద్ధం చేస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ నియామకాలు పూర్తి చేయాలని చెప్పేసి సమాలోచనలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఆరు వేలకి పైగా వేకెన్సీస్కి సంబంధించి మనకి వారం రోజుల్లోగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇచ్చారు సో దరఖాస్తుల స్వీకరణకు నలభై ఐదు రోజుల సమయం అయితే ఇవ్వనున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇదే అప్డేట్ మనకి ఈ రోజు వేటు న్యూస్లో కూడా రావడం జరిగింది ఈ వారంలోనే గురుకుల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఆరు వేలకి పైగా పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి వారు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది నలభై ఐదు రోజులు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇస్తారు ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నూట నలభై ఎనిమిది పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ని కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన ఎగ్జామినేషన్ అయితే ఉంది ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పద్దెనిమిది పోస్టుల యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ లేదా ఓఎంఆర్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇది మే నెల ఏడవ తేదీనైతే ఉంటుంది తర్వాత లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కి సంబంధించి రెండు వందల నలభై ఏడు పోస్టులకి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించి మనకి మే నెల పదమూడవ తేదీన ఎగ్జామినేషన్ అయితే ఉంది ఇంకా ఫిజికల్ డైరెక్టర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషన్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ నూట ఇరవై ఎనిమిది పోస్టులకి మనకి మే నెల పదిహేడవ తేదీన ఎగ్జామినేషన్ అయితే ఉంది మరొక జాబ్కి సంబంధించి లైబ్రేరియన్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ కంట్రోల్ అండర్ కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డెబ్బై ఒక్క పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది కదా ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇది కూడా మనకి మే నెల పదిహేడవ తేదీన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది నిన్న ప్రెస్ నోట్ టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది సో ఇవే అప్డేట్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు రకాల పోస్టులకి సంబంధించి అర్హత పరీక్షల తేదీలు విడుదల చేసినట్లుగా న్యూస్ పేపర్స్లో కూడా ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అగ్రికల్చర్ ఆఫీసర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్కి సంబంధించి ఈ ఐదు రకాల పోస్టులకి సంబంధించి మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయనేది మెన్షన్ చేశారు ఇందులో నాలుగు రకాల పోస్టులకి మే నెలలోనే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్కి ఏప్రిల్ నెలలో ఇరవై ఐదో తేదీన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో ఇంకా గ్రూప్ ఫోర్ దరఖాస్తులకి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఫిబ్రవరి మూడో తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఇంకా నాలుగు రోజులు టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజుతో కూడా కౌంట్ చేస్తే మీకు నాలుగు రోజుల సమయం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో దీనికి సంబంధించి ఎనిమిది లక్షల నలభై ఏడు వేల అప్లికేషన్స్ అయితే వచ్చినట్లుగా టీఎస్పీఎస్సి తెలిపింది ఇంకా పలు పోస్టులకు పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సి అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గ్రూప్ ఫోర్ దరఖాస్తు గడువు పెంపునకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది టీచర్ల బదిలీల దరఖాస్తు గడువు ఒకటో తేదీకి పెంపు అని చెప్పేసి ఇచ్చారు యాభై ఆరు వేల తొమ్మిది వందల అప్లికేషన్లు వచ్చాయి పదకొండు మంది పరిశీలకులు అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ లో ఇచ్చారు ఏ ఓ పోస్ట్ దరఖాస్తు గడువు పెడుగు పొడిగింపు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో దీనికి సంబంధించి ఫిబ్రవరి రెండో తేదీ వరకు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి గ్రూప్ ఫోర్ పోస్టులకు ఏ విధంగా అయితే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారో ఏఓ పోస్టులకి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు కూడా ఫిబ్రవరి రెండో తేదీ వరకు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇంకా రీసెంట్గా రాసినటువంటి సిడిపిఓ పరీక్షకి సంబంధించినటువంటి ఫైనల్ కి ఈ రోజు వెబ్సైట్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి టీఎస్పిఎస్సి కార్యదర్శి అయితే తెలిపారు సో సిడిపిఓ ఎగ్జామినేషన్ రాసినటువంటి వారు మీరు కీ అయితే చెక్ చేసుకోవచ్చు ఫైనల్ కి ఇంకా వ్యవసాయ అధికారుల పోస్టులకు ఏప్రిల్ ఇరవై ఐదున పరీక్ష అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది కేయు నియామకాలపై నీలి నీడలు వీసీ సహా ఇద్దరిపై కేసు నమోదు అని చెప్పేసి ఇచ్చారు కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండు వేల పదిలో నియమితులైనటువంటి సహాయ ఆచారుల నియామకాలపై నీలి నీడలు అలుముకున్నాయి అప్పటి నియామకాలు తాము నష్టపోయామని అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని నాయిని వినీతారెడ్డితో పాటు మరికొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించినట్లుగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి లిస్ట్ పెట్టరు వేకెన్సీ చూపరు ఉమ్మడి జిల్లాలో గందరగోళంగా టీచర్ల బదిలీ ప్రక్రియ అని చెప్పేసి బదిలీలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ప్రమోషన్ల కోసం అప్లై చేసుకున్నటువంటి ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు ప్రకటించని ఆఫీసర్లు యూనియన్ లీడర్లకు వివరాలు పంపిస్తున్నామని దాటవేత పైరవీల కారణంగానే చూపతలేరని చెప్పేసి టీచర్ల ఆరోపణని ఇక డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ వారు రెండు వేల ఐదు వందల నియామకాలు చేస్తున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది ఇంకా ఫిలిప్స్లో మరో ఆరు వేల ఉద్యోగాలు కోత అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మరొక అప్డేట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఈఎన్టీ విభాగంలో మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరో మూడు స్పీచ్ ప్యాథాలజిస్టులకి సంబంధించి నియమించనున్నట్లకి డీటెయిల్స్లు ఇచ్చారు ఇంకా ఉచిత శిక్షణకు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ నామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లకి డీటెయిల్స్లు ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే జర్దోజి క్విల్డ్ బ్యాగ్స్ మేకింగ్లో అలాగే ఎంబ్రాయిడరీ ట్రైనింగ్కి సంబంధించి మీకు ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది యువతకు ఉచిత శిక్షణ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఈ రామానంద తీర్థానికి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ అనమాట అలాగే హైదరాబాద్ ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి మనకి నలభై రెండు పోస్టులతో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఐఐటీలో ముప్పై మూడు పోస్టులకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఎస్సి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అలాగే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కదా సో దీనికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి ఇంకా సింగరేణిలో ఐదు వందల యాభై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్